ఈ వారం క్యాప్టెన్సీ టాస్క్లో బిగ్ బాస్ హౌస్కి క్యాప్టెన్ని సెలెక్ట్ చేయడం కోసం ఇంట్లోని కంటెస్టెంట్స్కి దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్ని ఇచ్చాడు బిగ్ బాస్. టాస్క్ జరుగుతున్న సమయంలో లాయర్గా ఉన్న హిమజ వాటర్ని దొంగతనంగా తాగటంతో అలీ హిమజను 100 రూపాయలు అడిగాడు. హిమజ అలీ అడిగిన డబ్బుని ఇవ్వకపోవటంతో అలీ హిమజ జబులో నుంచి బలవంతంగా డబ్బును తీసుకునే ప్రయత్నం చేశాడు. ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో హిమజ అలీని ముఖం మీద కాలితో తనటంతో హౌజ్లో పెద్ద రచ్చ మొదలైంది. అలీ అలా ఎలా తంతావని, కావాలనే నన్ను తన్నావని, నీ పర్సనల్ లైఫ్లో కూడా అలాగే ఎవరిను కొట్టావని, ఇక్కడ కూడా అలాగే బిహేవ్ చేశావని హిమజపై గట్టిగా అరిచాడు అలీ రెజా. హిమజ, నువ్వు నా జేబులో చేయి పెట్టి టచ్ చేయటంతో సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా నా కాళ్ళు అలా రియాక్ట్ అవుతాయని, నా బాడీ లాంగ్వేజ్ అంతేనని ఎంత వారించినా అలీ హిమజపై అరవటం తగ్గించలేదు. చివరగా తన తప్పు రియలైజ్ అయిన హిమజ అలీకి సారీ చెప్తూ కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. తన పర్సనల్ లైఫ్లో జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకొని హౌస్లో అదే టాపిక్ తీయటంతో తీవ్రంగా హట్ అయిన హిమజ కన్నీటి పర్యంతమైంది. ఇది ఇలా ఉండగా టాస్క్లో భాగంగా నిధి ఉన్న బాక్సును బద్దలు కొట్టే క్రమంలో రవి తన చేతితో గ్లాస్ బద్దలు కొట్టడంతో చేయి కట్టి రక్తం రావటం మొదలుపెట్టింది. అందరూ శ్రీమికు కొట్టమన్నందుకే రవికృష్ణ బద్దలు కొట్టాడని రాహుల్, వితిక అరిచి శ్రీమికుపై గొడవ చేశారు. ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్లోని కంటెస్టెంట్స్ అయిన అలీ రెజా పునర్నవిలకును కన్ఫెషన్ రూమ్లకు పిలిపించి వాళ్లకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రాత్రి అందరూ నిద్రపోయాక ఒక ప్రత్యేకమైన గదిలోకి పిలిపించిన బిగ్ బాస్ అలీ పునర్నవిలకు అత్యంత డేంజరస్ టాస్క్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. మరి అలీ పునర్నవిలు ఆ టాస్క్ను ఎలా పూర్తి చేస్తారో చూడాలి మరి. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much.